हाय फ्रेंड्स वेलकम बैक टू मई चैनल मुरमराल मसाला मिक्चर ईवनिंग स्नैक्स अन्नमाट पिल्लल की पेद्दल की एवरिकैना इष्टम अन्नमाट ईवनिंग टाइम लो एदैना కారంగారంగా స్పైసీగా తినాలనిపిస్తుంది కదా ఇలా స్నాక్ ఐటెం చేసుకుంటే చాలా యమ్మీగా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టపడి తింటారన్నమాట సో ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి ఇక్కడ వచ్చేసి నేను 2 కప్స్ ఆఫ్ మురమరాలు తీసుకున్నానండి 2 కప్స్ మాత్రమే తీసుకున్నాను మీరు మీ క్వాంటిటీకి తగ్గట్టు తీసుకోండి సో ఈ మురమరాలన్నీ ఒక బౌల్ లోకి వేసుకున్న తర్వాత ఇక్కడ ఒక పాన్ తీసుకున్నాను అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేశానన్నమాట సో ఈ కప్స్ ఆఫ్ మురమరాలు ఇందులో వేసేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ కొంచెం ఫ్రై చేసుకుంటానన్నమాట దోర కలర్ చేంజ్ అయ్యే వరకు వీటిని క్రిస్పీగా ఫ్రై చేసుకుంటున్నాను వీడియోలో చూపిస్తున్నట్టు చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి సో ఇందులో వచ్చేసి చిటికెడు పసుపు అనేది యాడ్ చేశాను ఫ్రెండ్స్ కలర్ కోసం మీన్స్ పసుపు అనేది యాంటీబయాటిక్ మంచిది కూడా అన్నమాట సో ఈ విధంగా పసుపు యాడ్ చేసిన తర్వాత ఇది కూడా బాగా ఒకసారి కలిపేసుకున్నాను సో ఇది ఎలా కలుపుకోవాలంటే బాగా వాటిని దోరగా క్రిస్పీగా అయ్యేలాగా ఇలా పట్టుకుంటే చితికిపోతుంది చూడండి అలా ఇలా అయిందనుకోండి చాలా క్రిస్పీగా అయిపోయిందన్నమాట ఇదంతా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత పాన్లోకి డీప్ ఫ్రైకి తగ్గట్టు ఆయిల్ యాడ్ చేసుకున్నానండి దాంట్లో నేను ఒకప్పుడు పల్లీలు అనేవి తీసుకున్నాను పల్లీలు బాగా ఫ్రై అయ్యేలాగా మనం ఫ్రై చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లు ఇందులోకి కొంచెం హాఫ్ కప్పు పుట్నాలు అనేవి తీసుకున్నాను ఇవి రెండు కూడా బాగా డీప్ ఫ్రై చేసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ మీరు ఆయిల్ మీ ఫ్రైకి తగ్గట్టు తీసుకోండి సో ఇక్కడ నేను కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాను మన మిక్చర్ అయినా వేటైనకి కరివేపాకు మెయిన్ ఇంగ్రీడియంట్ కదండి అది ఉంటేనే క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది సో ఇది కూడా బాగా దోరగా ఫ్రై అయిపోయేలాగా ఇలా వేపేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇందులో టేస్టీకి తగ్గట్టు సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి అలాగే ఇందులో కూడా నేను టేస్టీకి తగ్గట్టు కారం కూడా యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇవి యాడ్ చేసిన తర్వాత ఇక్కడ నేను గరం మసాలా తీసుకున్నాను 1 టేబుల్ స్పూను సో ఇది కూడా బాగా మిక్స్ చేసేసాను చూడండి బాగా మిక్స్ అయిపోయిన తర్వాత ఆల్రెడీ మనం ఫ్రై చేసి పెట్టుకున్న మునుమరాలు ఇందులోకి యాడ్ చేసేస్తున్నాం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నేను హాఫ్ బౌల్ ఆఫ్ మునుమరాలు అనేవి ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం యాడ్ చేస్తున్నాను ఇవన్నీ కలిసేలాగా మనం వేసిన ఇంగ్రీడియంట్స్ పల్లీలు పుట్నాలు అలాగే కరివేపాకు ఆయిల్ పసుపు కారం అలాగే మనం వేసిన హోల్ గరం మసాలా పౌడర్ అదంతా మిక్స్ అయిపోయేలాగా ఈ విధంగా కలిపేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ ఎంతో ఈజీగా యమ్మీగా టేస్టీగా ఈవినింగ్ స్నాక్స్ అనేది సింపుల్గా రెడీ అయిపోయింది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా ప్రయత్నించండి చాలా యమ్మీగా టేస్టీగా ఉంటుందన్నమాట చాలా సింపుల్ కూడా మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ నాతో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలస్యం చేయడం ఈరోజే ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ సింబల్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి నేను పెట్టే కొత్త కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ కింద అందుతాయి సో ఈ మిక్చర్ అనేది మనం స్టోర్ కూడా చేసుకోవచ్చు అనమాట ఒక 15-20 డేస్ వరకు ఇలా ఎయిర్ టైట్ కంటైనర్లో తీసుకుని అందులో మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న మిక్చర్ని ఇందులో యాడ్ చేసుకుంటే మనం ఎప్పుడైనా పిల్లలకి కావాల్సినప్పుడు ఈవినింగ్ టైంలో ఇవ్వచ్చు అనమాట సో ఫ్రెండ్స్ ఇంకా ఆలస్యం చేయకుండా ఈరోజే ట్రై చేయండి ఇంకా బాయ్ ఫ్రెండ్స్ మరొక బ్యూటిఫుల్ హెల్దీ రెసిపీస్ అండ్ టిప్స్తో మీ ముందుకు వచ్చేస్తాను మీ భవాని ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ అలాగే నేను చక్కగా వీడియోస్ కూడా చేస్తూ ఉంటాను సో బాయ్ ఫ్రెండ్స్ మరొక బ్యూటిఫుల్ హెల్దీ రెసిపీస్ అండ్ టిప్స్తో మీ ముందుకు వచ్చేస్తాను మీ భవాని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్